కూకట్పల్లి ఇస్కాన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా కూకట్పల్లిలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పాల్గొని శోభాయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాడని, రూపం ఏదైనా భగవన్నామస్మరణ అనేది ముఖ్యమన్నారు. నేటి కాలంలో ఉద్యోగాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వీటన్నింటినీ అధిగమించేందుకు ఆధ్యాత్మిక చింతన ముఖ్యమని అన్నారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ దేశాల్లో హిందూ సంప్రదాయానికి, కుటుంబ వ్యవస్థకి గొప్ప స్థానం ఉందని తెలిపారు. ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఇటువంటి శోభాయాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఇస్కాన్ ప్రతినిధులు భగవంతుని సేవలో తమ జీవితాన్ని అంకితం చేయటం అభినందనీయమని చెప్పారు. ఇస్కాన్ వారు అక్షయ పాత్ర ద్వారా 5 రూపాయల భోజనం, అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఇస్కాన్ కూకట్పల్లి ప్రతినిధి మహాశృంగదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రథయాత్రలో భక్తుల కోలాటం, నృత్యాలు, భజన గీతాలతో ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా గొప్పగా జరగడం, అది కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ శోభాయాత్రలో పాల్గొనే అదృష్టం దొరకడం, అవకాశం దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ, మా అచ్చాచార్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి యొక్క శోభాయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ కృష్ణ భగవాన్ దయతో మనందరం ఈ మానవ జాతిలో ఇంకా అందరికీ శుభం జరగాలి, అందరూ అభివృద్ధి పథంలో ప్రయాణించాలని చెప్పి కృష్ణ భగవాను ప్రార్థిస్తూ, మనం అందరం కూడా భగవన్ నామ స్మరణలో దైవ చింతనలోనే మనిషికి మోక్షం ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఆధ్యాత్మికంగా మనిషి ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఆనందాన్ని పొందగలుగుతాడు. ఆధ్యాత్మికత లేనప్పుడు మీరు ఎంత ఇష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా ఆ మనిషి ఆనందంగా ఉండలేదు. మరి ఆ ఆనందం లేనటువంటి జీవితం అంతిమంగా మనం ఎవరైనా కూడా ఆ ఆధ్యాత్మికంగా కృష్ణ భగవాన్ సేవలో, రాముని సేవలో, వెంకటేశ్వర స్వామి సేవలో, రూపం ఏదైనా కూడా భగవంతుడి సేవలో మనం ఉండడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవసరం. ముఖ్యంగా నగరాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క పని విధానం బాగా మార్పు వస్తుంది, వేగం పెరిగింది, భార్యాభర్త ఇద్దరు పనిచేయాలి, వద్దునే పిల్లలు ఉద్యోగాలు రకరకాల పని ఒత్తిడి అనేటువంటిది పెడతా ఉంది. ఈ పని ఒత్తిడి నుంచి మనిషికి కొంత ఒక రిలీఫ్ కావాలి. మనిషిలో ఒక రకమైన రిలీఫ్ ఎప్పుడు వస్తుంది అంటే అది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వస్తుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం పాల్గొనడం అనేటువంటిది చాలా అవసరం. మన యొక్క హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అనేది ఉంది. మన మనసులో పెరుగుతున్నటువంటి పాశ్చాత్య ధోరణిలో కూడా మన హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాలను మనం బాగా కాపాడుకోవాలి. మరో ప్రపంచ దేశాల్లో కన్నా కూడా మన భారత జాతి, మన తెలుగు జాతి, మన సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయం ఈరోజు. అందుకే మనం చూస్తే ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ ఇంత బలంగా ఈ ప్రపంచంలో ఇక్కడ ఉంది అంటే అది మన భారతదేశంలో, అది ప్రకృతి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. ఈ యొక్క యాత్ర, ఈ శోభాయాత్ర, కృష్ణ శోభాయాత్ర అనేటువంటిది తప్పకుండా ఈ ప్రాంతంలో హిందూ ధర్మాన్ని పెంపొందించడంలో, మరి ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మా ఇస్కాన్ మిత్రులు మరి చాలా స్వచ్ఛంగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటూ, ఉన్నతమైనటువంటి వ్యాపారాల్లో ఉంటూ కూడా ఈ భగవంతుడి సేవలో తన జీవితాన్ని కూడా వారు డెడికేట్ చేసి ఎంతో మంది వారు పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. అప్పుడప్పుడు మేము చూసుకుంటాం రోడ్ల మీద భగవద్గీతలు ఇస్తూ ప్రజలందరిలో కూడా ఒక బోధ, గీతను బోధిస్తూ ఉంటారు. అదేవిధంగా మన గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్లో అద్భుతమైనటువంటి గోల్డెన్ టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది. మన ఇస్కాన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు బ్రహ్మాండంగా వేడివేడిగా భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మన హైదరాబాద్ నగరంలో కూడా ఎంతో మంది రోడ్ల మీద 5 రూపాయలకి కడుపుకున్న అన్నం పెట్టే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఇస్కాన్ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఆధ్యాత్మికత, అది సామాజిక కార్యక్రమాలు, రెండు రెండు కళ్ళలాగే ఇస్కాన్ ముందుకు తీసుకొని పోతా ఉంది. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు,
ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇస్కాన్ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆ కృష్ణ భగవాను ప్రార్థిస్తూ దాన్ని కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.